సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ నటుడు నందమూరి తారక రత్న కొద్ది క్షణాల ముందు కన్నుమూశారు. గత 22 రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నందమూరి హీరో తారక రత్న కన్నుమూశారు. గత 22 రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. దీంతో నందమూరి ఫ్యామిలీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని అంతా భావించారు, కానీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శనివారం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేదు. తారక రత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రీసెంట్ గా నారా లోకేష్ నిర్వహించిన యోగళం పాదయాత్రలో ఆయన అస్వస్థత గురయ్యారు. దీంతో వెంటనే తారక రత్నను కుప్పం ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. తారక రత్నని కాపాడేందుకు వైద్యులు శత విధాలుగా ప్రయత్నించారు. విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం కూడా వచ్చింది, అయినా ఫలితం లేకపోయింది. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దిగ్గజ నటుడు, సీనియర్ ఎన్టీఆర్ మనవడైన తారక రత్న 1983లో హైదరాబాద్లో జన్మించారు. ఇక నటుడిగా 2002లో వచ్చిన ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. చిత్రానికి రెస్పాన్స్ రావడంతో పాటు తారక రత్నకు మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత యువరత్న, భద్రాద్రి రాముడు, అమరావతి తదితర చిత్రాలతో అలరించారు. చివరిగా SY నో ఎగ్జిట్ కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ బిజీ కాబోతున్నారు. తమ కుటుంబ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోనే చేరి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది.